కాకినాడ జిల్లా ప్రతిపాడులో నియోజకవర్గ ఇన్ఛార్జి వరపుల సత్యప్రభ రాజా నివాసంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి ముగింపు కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజలు నడ్డి విరిచిందని, దళితులకు 27 పథకాలను రద్దు చేసి అన్యాయం చేసిందని, అలాగే అన్ని వర్గాల ప్రజలకి వైసీపీ ప్రభుత్వాల అన్యాయం జరిగిందని, రాబోయే రోజుల్లో వారందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు। పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని దివంగత నేత వరపుల రాజు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించి ప్రజల మద్దతు కోరామన్నారు। వరపుల రాజు ఆశయాల సాధనకు సత్యప్రభ రాజాని రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పలువురు టీడీపీ శ్రేణులు అన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమరాది వెంకట్రావు, బద్ది రామారావు, ముదునూరి మురళీ కృష్ణరాజు, బుద్ధరాజు, గోపిరాజు, యాల జగదీష్, జల్లి గంపల ప్రభాకర్ రావు, వెన్న శివ, ఈటంశెట్టి సూర్య భాస్కర్ రావు, మూది నారాయణ స్వామి, దాకరపు కృష్ణ, కొమ్ముల కన్నబాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఇప్పుడు రాగా క్వార్టర్లో ఒకడికి తలపతికని పెట్టి ఎవరికి కూడా ఆ వైఎస్ఆర్ బీమా ఏ పేదవాడికి కూడా రాకుండా వ్యక్తిగా పేరెన్నికన్న వ్యక్తిగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనే సందర్భంగా ఈ మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నా। ఎందుకంటే ఆయన ఈవేళ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేపట్టిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష తప్ప పేదవాళ్ళుగా ఉండే విధంగా కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఘనత వహించిన ఎంతోమంది ముఖ్యమంత్రులనే కాదు, అదేవిధంగా ప్రధానమంత్రులను, రాష్ట్రపతులని, అనేక రకాల వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తుల్ని మంత్రులుగా చేసిన, స్టేట్లోనే అనేక రకాల కార్యక్రమాలు చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందనే సందర్భంగా మీ మీడియా సోదరుల ద్వారా ఈ పెద్దల ద్వారా నేను తెలియజేసుకుంటున్నా। ఎందుకంటే ఈ రాష్ట్రం ఈవేళ అనేక రకాల ఎన్నో రాష్ట్రం ఈవేళ రాజ్యాంగం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని ఏలేరు, కానీ ఎంత అవినీతి అనేది, అదేవిధంగా అసమర్థత అనేది, ఎన్నో ఇబ్బందులతో కూడుకున్న ముఖ్యమంత్రిని ఎంతవరకు కూడా మేము చూసి ఉండలేదు। ఎందుకంటే మాస శివరాత్రి సందర్భంగా కొవ్వూరు టోల్గేట్ సమీపంలో వెలిసిన ప్రకృతి మల్లికార్జున రావణ బ్రహ్మ శివాలయనందు భక్తులచే అభిషేకములు, విశేష పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి। ఈ సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమం వలవల మహేష్, శ్రీమతి నాగపద్మ దంపతులు మరియు పోసంశెట్టి రామకృష్ణ, శ్రీమతి దేవి దంపతులు మరియు ఏ అప్పారావు, శ్రీమతి దుర్గా దంపతులు శివభక్త రావణ బ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది। ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శివుడు మాట్లాడుతూ గోదావరి నదీ తీరంలో వెలిసిన ప్రకృతి బ్రహ్మ సూత్రం కలిగిన శివుణ్ణి దర్శించిన తరుణంలో భక్తుల కోరికలు తీరుతున్నాయని భక్తులు తమ మాటల్లో చెబుతున్నారు। అదేవిధంగా ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో మద్దుకూరి వెంకటేశ్వరరావు, జవాది సురేష్, షేక్ నాగూర్, రాయుడు చిన్న, దగ్గు ప్రసాద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు। పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గం వేరగట్ట మండలం బొట్లపాడు గ్రామానికి చెందిన జనసేన జానీ మీడియాతో మాట్లాడుతూ నేడు వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు తెరలేపిందని నాడు ఇచ్చిన ఎన్నికల హామీ నేడు ఏ ఒకటి నెరవేర్చలేని ప్రభుత్వం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా ఏమైంది, విశాఖ రైల్వే జోన్ రాలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, నిత్యావసర సరుకుల ధరల పెంపుతో సామాన్యులపై పెనుభారం మోపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అనేక సమస్యలు తిష్ట వేశాయని, జనసేన అంటే వైసీపీకి బొనుకు పుడుతుందని గుర్తు చేశారు. తన సొంత డబ్బులతో ఒక సంవత్సరం క్రితం కట్టుకున్న ఈ పునాదినే మళ్ళీ ఈ పునాది నుంచి ఒక గోడ కట్టాలంటే మరొక సంవత్సరం పడుతుందేమో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ఏకైక చెత్త ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఒక ఇల్లు కూడా ఇవ్వలేకపోతే మీదేం ప్రభుత్వం, ఒక ఉద్యోగం కూడా ఇవ్వకపోతే మీదేం ప్రభుత్వం, రాష్ట్రానికి రాజధాని పేరేదో చెప్పుకోలేకపోతే మీదేం ప్రభుత్వం, సిపిఎస్ విధానం రద్దు చేయకపోతే మీదేం ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్ కట్టకపోతే మీదేం ప్రభుత్వం, విశాఖ రైలు ఉద్యోగాన్ని ప్రకటించకపోతే మీదేం ప్రభుత్వం. దేనికోసం మీరున్నారు? చెత్త రోడ్డు మీద చెత్త క్లీన్ చేసుకుంటే దానికి ఒక పన్ను కట్టడానిక, కరెంటు బిల్లు పెంచడానిక, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడానిక, సామాన్యులు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందామంటే భయపడుతున్నారు. చాలామంది ఎండకి భయపడుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్సీపీ పెంచుతున్న ధరలకు భయపడే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మీ ప్రభుత్వం ఏం చూసి మీకు ఓటేయాలి? కాబట్టి పార్వతీపురం మండలం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం లుంబూరు గ్రామంలో సమస్యలను పాలకొండ ఎండిఓ త్రినాథులకు జన సైనికులు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గర్భన సత్యబాబు, నరేంద్ర, రమేష్, సంతోష్, సాయి, వెంకటరమణ జన సైనికులు ఉన్నారు. కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్పురాజన్ ఆదేశాల మేరకు మైదకూరు డిఎస్పీ వంశీధర్ గౌడ్ ఆధ్వర్యంలో మైదకూరు రూరల్ సిఐ నరేంద్రారెడ్డి, దువ్వూరు ఎస్ఐ రాఘవేంద్రారెడ్డి చలవేంద్ర ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా పోలవరం మీకిచ్చే సెంటు భూమి శవం పోడ్చడానికి సరిపోతుందంటూ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ పోలవరం వైసీపీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొగ్గ మురళీకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కలు హేమకుమారి, సొసైటీ అధ్యక్షులు పాదం రాజబాబు, ఉప సర్పంచ్ కోరశేఖర్ శ్రీనివాస్, ఎం సాయిరాం కృష్ణ, సోపన మోహన్, సచివాలయ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధనవంతులు ప్రోత్సహించే విధంగా మరి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి తీరు ఈరోజు చాలా హీనాతిహీనమైనటువంటి మాటలు. అవి వాటిని వెంటనే కూడా మరి ఈ రోజున వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ఇతర పేద ప్రజలు కూడా ఈరోజు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం సంపన్నులను ప్రోత్సహించేటువంటి గత ప్రభుత్వం, గత తెలుగుదేశం పార్టీ ఈ రోజున బయటపడింది. అది చంద్రబాబు నాయుడు మాటల ద్వారా అనేది అందరికీ కూడా తేటతెల్లమైంది. పేదల పెన్నిదిగా, పేదల మనిషిగా మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగుతూ ఉన్నదంటే దానికి నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు అమరావతి ఎద్దేవా చేయటం చాలా బాధాకరం. ఎందుకంటే కనీ ఎరగని విధంగా ఈ 4 సంవత్సరాల్లోనే 30 లక్షల ఇళ్ల స్థలాలు పేదలకి, నిరుపేదలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్లస్ బీసీ వర్గాలకు కూడా నిరుపేదలందరికీ 30 లక్షల స్థలాలు, అలాగే 25 లక్షల పైచీలకు ఇళ్ళ గృహాలు కూడా కట్టించడం జరిగింది. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల్లో చాలామంది ముఖ్యమంత్రులను చూసాం మనం. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళు నిర్మాణాలు కానీ స్థలాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూడలేదు. అటువంటి ముఖ్యమంత్రి గారిని విజయవాడలో ఇవాళ నిరుపేదలకు 50,000 స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టాలనే తలంపు పెట్టి ఆయన ఆ దిశగా నడుస్తూ ఉంటే సెంటు భూములు శవాలను కూడా పూడ్చుకోవడానికి సరిపోదు అని చెప్పి ఎద్దేవా చేయటం 14 సంవత్సరాలు సీఎంగా చేసి ఆంధ్రప్రదేశ్కి ఆయన అంత అనుభవం ఉన్న ఆయన ఆ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. అలాంటి నీచ రాజకీయాలు ఎంత వయసు ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా అది కరెక్ట్ కాదనే చిన్నవాడితో కూడా చెప్పించుకుంటారు. అనకాపల్లి జిల్లా పైకరావుపేట జగన్ రెడ్డిపై గట్టి కౌంటర్ ఇచ్చిన శివదత్ పైకరావుపేట జనసేన పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ మాట్లాడుతూ ధనిక ముఖ్యమంత్రి పేదరికలో జగన్మోహన్ రెడ్డి అని చెబుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. అలాగే దాడిశెట్టి రాజాకి పవన్ కళ్యాణ్ తిట్టడం తప్ప పేదలకు ఏ విధమైన అభివృద్ధి చేశారో వారికే తెలియాలని అడుగు తినే వాళ్ళలా జగన్ అన్న నువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్ అని తిరగడం తప్ప మీరేం చేస్తున్నారన్నారు. సిగ్గుండాలి, 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఈసారి 15 సీట్లకు పరిమితం కాబోతుందని ప్రజలే బుద్ధి చెప్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు మీకు ఇచ్చే సీట్లను బట్టి ప్రజలు చెప్పుతో కొట్టే పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గన్న దొర, నాగమల్లి, జనసేన వీర మహిళలు, అప్పలరాజు, స్వామి, జనసేన రాజు అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భయాందోళనలో ఉన్నాడు. ఏ భయం అంటే ఈ రాష్ట్రంలో ఒక ఓటమి, దారుణమైన ఓటమిని చూడబోతున్నాడు. 151 నుంచి 15 సీట్లకే పరిమితం కాబోతున్న వైసీపీ పార్టీ. ఎందుకనంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యూహం, ఆయన ప్రతి సమస్య మీద ఈ రాష్ట్రంలో స్పందిస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని హేళన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వైసీపీ పార్టీ వాళ్ళు. అందులో ప్రస్తుతం ఉన్న మంత్రి శాఖల వారు కానీ, మాజీ మంత్రి శాఖల వారు కానీ వీళ్ళందరూ కూడా చాలా హేళన చేశారు, నవ్వుకున్నారు. ఈరోజు ప్రజలు వైసీపీ పార్టీని చూసి హేళన చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి వైసీపీకి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి పాపం పసివాడుకి, మంత్రులకి, జగన్మోహన్ రెడ్డికి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరందరూ కూడా కాలంలో నీళ్ళలా కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉండండి. 151 వచ్చాయి కదా అని చెప్పి విర్రవీగారు. ఈ యొక్క 4 సంవత్సరాల్లో 15కి దిగజారిపోయారు. 10 అయినా వస్తాయో రావో అన్న భయాందోళనలో ఉన్న జగన్ రెడ్డి, మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా. అభివృద్ధి చేయండి బాబు అని అంటే వీధి లైట్లకి లైటింగ్ పెట్టి ఇంట్లో లైట్లు ఆపేసావు. ఇదా నీ రాష్ట్రంలో? రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్ళావు. సిగ్గులేదు జగన్మోహన్ రెడ్డి. నీ ప్రభుత్వంలో నీ పరిపాలన చూసి ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఆరోగ్యశ్రీ పేరు చెప్పావు, ఈ రోజుకి కూడా హాస్పిటల్లో బిల్లులు క్లియర్ చేయలేదు. ఈ విధంగా అయితే మేము ట్రీట్మెంట్ చేయలేమని చెప్పి హాస్పిటల్లో